विनरो भाग्यमु विष्णु कथा विनरो भाग्यमु विष्णु कथा श्रीमौद्गल्य श्रीवत्सस गोत्र जातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवौद्वौ श्रीमच्छटारि जरणाम्बुज जंचरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुमः तत्वेन यस्य दिदीदीत्सर तत्स्वभाव भोगापवर्गतदुपाय गतिः उदारः संदर्शयन् निरमीत पुराण रत्नं तस्मै नमो मुनिवराय पराशराय विचित्रवाणी विन्यास धन्योपन्यास वैभवं वर्धयत्वनिशं सीताराम पादेविकी मम भगवद्बंधुलारा ప్రహ్లాదుడు అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాడు. తన తోటి పిల్లలకి ఇచ్చిన సందేశం వేరు, తండ్రికి ఇచ్చిన సందేశం వేరు. ఇక్కడ ప్రహ్లాదుడు లోపల ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు కనిపిస్తాడు. ఉపాధ్యాయుడు కానీ అధ్యాపకుడు కానీ ఎప్పుడూ కూడా శిష్యుల స్థితిగతులని అనుసరించి పాఠాన్ని మార్చి చెప్తారు. అక్కడ పరమార్థం ఒకటే ఆ పిల్లలందరికీ చెప్పింది, నీవు ఇలాంటి స్థితిలో ఉండడం కంటే భగవంతుడి మీద ధ్యాస పెంచుకో అని అక్కడ చెప్పాడు. ఇక్కడ చెప్పేటప్పుడు వేరు. అంటే ఎలాంటిదంటే ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సు లాంటిదన్నమాట. చిన్నపిల్లలకి చెప్పినట్టయితే 10 ఏళ్ళు 15 ఏళ్ళ వాళ్ళకి ఏదో అక్షరాలు అచ్చులు హల్లులు ఫలానా ఫలానా అని మొదలుపెట్టి చెప్పచ్చు. కానీ వయోజన విద్యా కేంద్రంలో చెప్పేటప్పుడు వాళ్ళకి అలాంటివి చెప్తూ కూర్చునే వాడికి అర్థం కాదు. అర్థమయ్యే లోపల పిచ్చెక్కి వాడు లేచి వెళ్ళిపోతాడు. అంచేత వాడికేం చేయాలి, వాడి పద్ధతిలో కొన్ని పదాలు వాడి చేతే అనిపించడము, తెలపడము, అక్కడి వాక్యాలు చెప్పడం. అక్కడ భక్తి ప్రధానం తప్ప విభక్తి ప్రధానం కాదు. అక్కడ ఒక అలాంటి ప్రయత్నం చేయాలి. అదే పద్ధతిలో ఇక్కడ ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడు చెప్తున్న పాఠం చాలా అందంగా చెప్తున్నాడు. హిరణ్యకశిపుడికి తెలుసున్న రంగాలలోంచే విశేషాలు తీసి చెప్తున్నాడు. దేవ మనుష్య పశవ పక్షి వృక్ష సరీసృపా రూపం ఏతత్ అనంతస్య విష్ణు. ఆపాడు ఒక్క క్షణం, ఇంకా శ్లోకం పూర్తి చేయలే. నాన్న మహారాజా, నీకు తెలుసో తెలియదో కంటికి కనిపించే సకల జీవరాశులు ఇప్పుడైతే మన కంటికి కనిపించలేదు, కానీ హిరణ్యకశిపుడు కనిపించారు కదా. దేవతలు, దేవాః మనుష్యాః పశవః పక్షి వృక్ష సరీసృపా, అంటే వాటిల్లో జాతులలో ఎన్ని తేడాలు ఉన్నాయో చూడండి. దేవతలు మంచి శక్తి కలిగిన వాళ్ళు, ఆ శక్తి కంటే కొంచెం తక్కువ శక్తి మనుషులకు ఉంది. అలాంటి మనుషుల కంటే కొంచెం తగ్గిన వాళ్ళు పశువులు, తరువాత పశువుల తర్వాత పక్షులు, తర్వాత పాకే జంతువులు, వృక్షములు, ఇలా తీసుకుంటే ఇవన్నీ కూడా రూపము ఏతత్ అనంతస్య విష్ణు. అనంత స్వరూపుడైన విష్ణు స్వరూపమే ఇది. అయితే విష్ణు స్వరూపం ఇన్ని రకాలుగా ఎందుకు కనిపిస్తోందంటావా? భిన్నం ఇవ స్థితం, వేరువేరుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది వేరు మాత్రము కాదు, వస్తువులు వేరువేరుగా అనిపించినా కూడా వస్తుతత్వం ఒకటే. ఎంచేత విశ్వం విష్ణు అని కదా మనం చెప్పుకునేది. వేవేష్టిది విష్ణు, దేన్ని కూడా వదిలిపెట్టకుండా తాను చేరి ఉండి అంతర్యామిగా ఉండి అన్నిటికీ నామరూపే వ్యాకరవాణి, నామాన్ని రూపాన్ని కూడా కలిగించినవాడు పరమాత్మ. అనంత అనంత స్వరూపాలు. ఒక కుటుంబము అన్నాము, కుటుంబము అంటే దాని పేరేమిటి, దాన్ని ఏమనాలి అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కలిసి, వ్యక్తులందరూ కూడా భిన్నముగానే కనిపిస్తారు. కానీ వాళ్ళందరినీ కూడా ఏమని చెప్తున్నాం, కుటుంబం అని ఒక్కటే పదంతో చెప్తున్నాం. అంచేత భిన్నమివ స్థితం, వేరువేరుగా ఉన్నట్టుగా కనిపిస్తారు. తెలుగులో అయితే కత్తెర అంటాం, దాన్నే ఇంగ్లీషులో ఏమంటాడు, కత్తెరలు అన్నట్టుగా చెప్పాడు, సిజర్స్ అన్నాడు. సిజర్ అనొచ్చు కదా, అనలేదు వాడు. అంటే రెండు వేళ్ళు, రెండు బ్లేడ్లు కూడా విడివిడిగా ఉన్నట్టే ఉన్న రెండు కలిసే ఉంటాయి, అది విశేషం అన్నమాట. యజ్ఞంలో కూడా గామానయ అన్నట్ట వాడు, ఆవుని తీసుకురా అన్నట్ట. అంటే ఆవును ఒక్కడిని పట్టరాడు, ఆవుతో పాటు దూడని కూడా పట్టుకొస్తాడు. ఆవుతో పాటు దూడని మాత్రమే కాదు, ఆవుని తీసుకొచ్చేటప్పుడు తోలడానికి కావలసిన కంచీకర్ర తీసుకుంటాడు. ఆవు పాలు పితకాలంటే పితకాల్సిన పాలు ఉంచడం కోసం కంచు పాత్ర పట్టుకొస్తాడు.
ఆ పొదుగు కడగడం కోసం ఉపయోగించే నీళ్లున్న పాత్ర అది పట్టుకొస్తాడు. దూడ పాలు తాగేయకుండా ఉండడానికి దూడకి మూతికి కట్టాల్సిన బుట్ట పట్టుకొస్తాడు. ఒక్క గామానయ అన్న ఒక్క పదానికి ఇన్ని పట్టుకొస్తున్నాడే. అంటే భిన్నమివ అవస్థితం విడివిడిగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ భగవంతుడు లేకపోతే ఇవి నిలవవు కదా. నీవు లేక ఏ తనువులు నిలుచును అంటారు అన్నమాచార్యుల వారు. అంచేత భగవంతుడు సృష్టి అంతా కూడా ఒకటే ముద్ద విడివిడిగా కనిపిస్తోంది. అంటే నా దదస్తి వినా నేహ నానాస్తి కించన, నేను లేననుకో అక్కడ తత్వమే లేదు బొమ్మన్నాడు పరమాత్మ. అలాగా అర్జునుడు యుద్ధానికి వచ్చాడు అన్నాడు కురుక్షేత్రంలో. అర్జునుడు యుద్ధానికి వచ్చాడంటే లింగులు ఇటుకుమంటే అర్జునుడు వచ్చాడనే, కృష్ణుడు కూర్చున్న రథం మీద ఉండి అక్షయతూణీరాలతో సహా వచ్చాడని అర్థం అనమాట ఇల్లాగ. అంచేత భగవతత్వం అన్నది విభిన్నముగా ఉన్నట్టు భిన్నముగా ఉన్నట్టుగా ఉంటుంది. అది అభిన్నం మాత్రం గుర్తుపెట్టుకో. ఇది తెలిసిందనుకో వాసుదేవ సర్వః ఇది, అదే గనక నీ జ్ఞానం వచ్చిందనుకో ద్వేషం ఉండదు, సమస్థితి వచ్చేసింది, పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నావు, ఆహార నియమం వచ్చేసింది, అక్కడి నిర్వాణ పదం నీ చేతికి వచ్చేస్తుంది. అంతే, ఇంత తేలిగ్గా నువ్వు చేయవచ్చును. దాన్నే మన వాళ్ళు సముద్రాల రాఘవాచార్యులు గారు అంటారు, గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు, కాకపోతే కొంతమంది హసించి అని అంటున్నారు అనుకోండి, అంటే అక్కడ అక్షర తప్పు అనమాట. హఠయోగం చేసి గాలిని బంధించి ఓ పట్టుకుంటే ఏం ప్రయత్నం చేయక్కల్లా. నీ కళ్ళ ముందున్న సకల ప్రపంచము పరమాత్మ స్వరూపని గుర్తుపెట్టుకో. రెండు మూడు రోజులు సాధన చెయ్యి, అదే నీకు యోగ శాస్త్రం అవుతుంది. ఇదన్నమాట పద్ధతి. దానికోసం నువ్వు ప్రయత్నించు. స భగవాన్ ఆదిహి పరమేశ్వర ప్రసీదతి అచ్యుత తస్మిన్ ప్రసన్నే క్లేశ సంక్షయ. ఎప్పుడైతే భగవంతుడిని నువ్వు అలా చూడగలిగావో, ఇది ఎప్పుడైతే పరమాత్మతత్వాన్ని నువ్వు చూడగలిగావో, ఆదిదేవుడైన పరమాత్మ చాలా సంప్రీతి పొందుతాడు. అదే నీకు జరిగేది. ఏమీ చెయ్యక్కర్లే. భగవంతుడు ఎక్కడున్నాడని పట్టుకునే ప్రయత్నం చేయక్కర్లేదు. భగవంతుని సృష్టిలోని ఏ పదార్థములు ఉన్నాయో వాటి లోపల భగవతత్వాన్ని చూడగలిగితే సరి. ఒక మహారాజుని సేవించుకోవాలి, మహారాజుని సేవించుకోవడానికి మనకు కుదరదు, మహారాణి గారు అనుమతి కావాలి, మహారాణి గారు అనుమతి కూడా మనం పొందలేము. ఏం చెయ్యాలి? మహారాణి గారు పెంచుకుంటున్న ఒక పావురానికి కాస్త కాలికి దెబ్బ తగిలితే ఆ దెబ్బని కాస్త కట్టుకట్టి మహారాణి గారి సన్నిధికి తీసుకెళ్ళి, అమ్మా మీ పావురం తప్పి మా దగ్గర పడింది పట్టుకొచ్చాను, వెంటనే మహారాజు దర్శనమవుతుంది. ఎంచేది వీడు చేసిందేమిటి? మహారాజు కోసం ప్రయత్నించాడా? లేదు. మహారాణి అనుమతి కోసం ప్రయత్నించాడా? లేదు. వీళ్ళిద్దరికీ ప్రీతిపాత్రమైన ఒక పావురాన్ని రక్షించాడు వీడు. ఇంతే. అంటే భగవతత్వాన్ని పట్టుకోవాలంటే భగవతత్వ సంబంధమైన వస్తువుల యందు ప్రేమ కలిగి ఉండు. హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు ఈ మాట వినగానే. ఎంచేత యథార్థవాది బంధు విరోధి అని కదా శాస్త్రము. యథార్థము చెప్తే ఎవళ్ళు వినరు. ఎల్లాగట దానికే శ్రీనాథ మహాకేవ్ ఉదాహరణ చెప్పాడు. మంచి నీరు ఉంది, దాంట్లో నలకలేమీ లేవు, స్వచ్ఛమైన జలమే, అంటే డిస్టిల్డ్ వాటర్ అన్నమాట, శుద్ధిపరచిన నీళ్లు. అవి కాస్త చెవిలో పోస్తే చెవికి నొప్పి కలుగుతుంది. నీళ్లు మంచివే, చెవిలో ఉంది దోషమంతాను. ఇది జరిగిన పని. అంచేత మంచి మాట చెప్పినా కూడా హిరణ్యకశిపుడు వినే స్థితిలో లేడు. వీడిని ఇప్పుడు వదిలిపెట్టినట్టయితే వీడి వల్ల లోకమంతా చెడుతుంది. అంచేత వీడిని ఏం చెయ్యాలి? వీడిని పక్కకి తీసి పారేస్తే తప్ప, లేకపోతే వీడన్నమాటే నిజమనుకుంటాం. ఇప్పుడు లోకంలో అదే కదా, ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎంత సామాన్యమైన విషయం చెప్పినా ఓహో ఇంత గొప్ప విషయమా ఇది. నిజానికి పెళ్లిళ్లలో ఏదో నల్లపూసలు వేసుకోవాలని ఉంటుంది. అది ఇక్ష్వాకుల కాలం నుంచి వేల సంవత్సరాల నుంచి మనకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది. అలవాటు ఉంటే ఇప్పుడు ఎవరు ఇది ఫలానా చెయ్యండి అన్నారనుకోండి, అనేసరికి ప్రపంచం అంతా ఓహో వారు చెప్పారు కనుక విధం అంటే ఏమవుతుందన్నమాట. ఒక స్థితిలో ఉన్న వ్యక్తి చెప్పిన అది సామాన్యమైనదైనా కానీ, అక్షయతైనాడు బంగారం కొంటే ధనలాభము అని చెప్పామనుకోండి, అందరూ కొంటారు. ఎవడికి ధనలాభము? బంగారం అమ్మిన వాడికి ధనలాభం అనమాట. అంతేగాని అక్షయతదీనాడు బంగారము దానము చెయ్యండి అని ఏ మామూలు వాడో చెప్పాడు అనుకోండి, నవ్వు ఊరుకుంటారు. అదే ఒక స్థితిలో ఉన్నవాడు చెప్పినట్టయితే బంగారం దానం ఇవ్వకపోయినా బంగారం అంటే ఏదో దమ్మి చెట్టు ఆకులు అని చెప్పి అర్థాలు చెప్పుకుని అది దానం ఇస్తుంటారు అన్నమాట. ప్రియరణ్యకశివుడు భయపడింది అదే.
ఎవళైనా గాని ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద నమ్మకం కలిగించేలా చెప్తే అదే సత్యమైపోతుంది. మనం అంటూ ఉంటాం పట్టు పురుగులను చంపేందుకు పట్టుబట్టలు కట్టుకుంటున్నామని చెప్పి, పట్టుబట్టలు కట్టుకోవడం మానేసిన వాడెవడు? ఆ పట్టుబట్టల కోసం పట్టు పురుగులను మరణిస్తుంటే వాటిని ఆ పట్టుబట్టలు నెయ్యడానికి కూడా మంత్రములు ఉన్నాయి, వాటికి కూడా మోక్షం ఉంది. అలాగైతే ఆకులు అలములు కూడా తినడం మానేయాలి, వాటికి జీవం ఉంది కనుక వాటి ప్రాణం తీస్తున్నామని చెప్పి, అంటే సంగతి సందర్భాలు లేకుండా మాట్లాడుతుంటే ఈ మాటలే సత్యములుగా లోకంలో చలామణి అవుతాయి. అలాంటిది ఒక శాస్త్ర మర్యాద తెలుసున్నవాడు చెప్తే ఎంత ప్రమాదము అనుకున్నాడు హిరణ్యకశిపుడు. అందుకని వీణ్ణి ఇక్కడికి ఆపకపోతే లోకమంతా నారాయణ శబ్దాన్ని పట్టుకుని అందరూ కూడా నాకు ఎదురు తిరుగుతారు, వీడిదే సత్యం ఉంటుంది లోకంలోనూ అని చెప్పి శిక్షించాలి. ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించాడు హిరణ్యకశిపుడు. ఇంతవరకు శిక్షలు దండనాయకులకు అప్పచెప్పాడు, మరొకడెవడికో అప్పచెప్పాడు, వీళ్ళందరూ కూడా బయట వాళ్ళు. అంచేత ఒకవేళ ప్రహ్లాదుల మీద ప్రేమ కలిగి వదిలేశారేమో ఆలోచించాడు. కాదు, తన కోసం ప్రాణం ఇచ్చేలాంటి ఆంతరంగికులు కొంది ఉంటారు కొంతమంది, అగో ఆంతరంగికుల్ని పిలిపించాట. మనకి రామాయణంలో కూడా విభీషణుడికి నలుగురు కనిపిస్తారు మంత్రులు, రావణాసుడికి నలుగురు మంత్రులు కనిపిస్తారు, లేదా సుగ్రీవుడికి నలుగురు, ఇలాంటివన్నీ ఉంటే రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి గారని, ఆయన రాజకీయ రంగంలో ప్రసిద్ధులు గనక ఆయన పద్ధతి లోపల ఏం చెప్పారు, వాల్మీకి ఒక సరదా నలుగురు నలుగురు పెట్టడం అన్నది మేనరిజం అన్నారు. మేనరిజం కాదు, అక్కడ క్రితయుగం లోపల త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కలియుగంలో ఎవరెవరికి ఎంతమంది ఆంతరంగిక మిత్రులు కానీ మంత్రులు కానీ ఉండాలో నియమం ఉంది అక్కడ. అందుకని విభీషణుడేమో చతుర్భిస్సహ రాక్షసై, సుగ్రీవుడేమో నలుగురితోటి, అలాగే రాముడికి కూడా నలుగురు, ప్రతి చోట కూడా కొన్ని నియమాలుంటాయి. అలాగే హిరణ్యకశిపుడు కూడా తన దగ్గర మంచి ఆంతరంగికులైన స్నేహితుల్లాంటి మంత్రులు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు ఆ పెద్ద మనిషికి, వాళ్ళని పిలిపించాడు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.